వస్తే బాగుంటది అంటారు, మీ అభిప్రాయం చెప్పండి సార్. జగన్ వస్తారు, బాగుంటుంది. జగన్ వస్తారు అంటే ఎందుకు జగన్ గారు రావాలి? చేసిన బాగా చేస్తున్నాడు. అంటే ఎలాంటి చేశాడు? అమ్మడికి పిల్లల క్యాలజీలకి అన్ని బాగా చేస్తున్నాడు. అంటే చాలా మంది రౌడీ రాజ్యం రోడ్లు లేవంటారు, రోడ్లు వేస్తున్నారు కనుక, రోడ్లు వేస్తున్నారు కనుక పెంచలేసి బాగా చూస్తారు. పాతకాలం గతకాలం ఏమో ఎంతో మందికి ఇస్తారు, ఒకళ్ళకి ఇస్తారు ఒకళ్ళకి ఎవరు. అది కావాల్సిన నువ్వు ఇస్తావు, నాకు కావాలని నేను ఇస్తాను, అదే అనమాట. అంటే కావాల్సిన వాళ్ళకి ఇస్తారు అంతే, ఏదైనా అంతే, ఏమీ. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు వస్తే అందరికి మంచి జరుగుతుంది అంటారా? ఏమో ఆయన ఏం చేస్తాడు ఎవరు తెలుసు, ఆయన వస్తే ఏమైనా తెలుస్తాడా? ఆయన తత్వం ఆయన బలంగా ఉంటుంది, అదనమాట. దాన్ని బట్టి ఈసారి ఎవరు రాబోతున్నారు అంటారు? ఎవరు రాబోతే ఎవరు చెప్పలేవు. నీ కడుపులో ఎన్ని పేర్లు నువ్వు చెప్పు నాకు, నాకు ఆయన నాకు ఏం అక్కర్లేదు. స్త్రీదేశం వచ్చినా బాగుంటుంది, దారులు బాగుంటాయి, రేట్లు తగ్గుతాయి, ఏ పథకాలు ఉన్నాయి, పనులకు వెళ్ళకుండా చుబ్బరు తినేసి అయ్యే రావాలన్నారు. ఇప్పుడు ఇప్పుడు దారిలో కొత్త ఇంటికి వెళ్తాం అనేది తెలుసు, గోతులు అది. అంటే ఇళ్ళ స్థలాలు అమ్మఒడి ఇవన్నీ ఇచ్చారు, అన్ని ఇచ్చారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా ఇచ్చాడు, ఎంత ఎంత ఇదిగా ఏమి లేదు. రాజశేఖర రెడ్డి గారు కూడా బంగారులాగా ఇచ్చాడు, ఇల్లు తేవాలో ఇంత 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 గొడవ లేదు. ఇప్పుడు అన్ని పథకాలే పథకాలు ఇచ్చేసి ఎవడైనా ఏదైనా పని చేయాలని ఎవడో వస్తున్నాడా? అది అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే ధనికులకే బాగుంటుంది, పేదోళ్ళకి బాగోదు అంటున్నారు కదా, దాన్ని బట్టి మీరు ఏమంటారు? అభివృద్ధితో బాగా నడిచింది, దీనికి ప్రతి దానికి రేట్లు పెరిగిపోయి, రేట్లు పెంచేసి నడిచింది. అలా చేసింది అంటారు? అంటే మరి మొత్తం ఏకమై కూటమి జరిగింది కదా, మరి పోటీ ఎలా ఉంటుంది అంటారు ఈసారి? పోటీ అయితే దెబ్బదెబ్బ ఉంటాయి, దెబ్బదెబ్బ ఉంటుంది. అమ్మ నమస్తే బాబు, మీ పేరు? పాలశ్రీను. పాలశ్రీని గారు, ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి సంబంధించి నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు, మీ అభిప్రాయం చెప్పండి సార్. జగన్ వస్తారు, బాగుంటుంది. జగన్ వస్తారు అంటే ఎందుకు జగన్ గారు రావాలి? చేసిన బాగా చేస్తున్నాడు. అంటే ఎలాంటి చేశాడు? అమ్మడికి పిల్లల క్యాలజీలకి అన్ని బాగా చేస్తున్నాడు. అంటే చాలా మంది రౌడీ రాజ్యం రోడ్లు లేవంటారు, రోడ్లు వేస్తున్నారు కనుక, రోడ్లు వేస్తున్నారు కనుక పెంచలేసి బాగా చూస్తారు, బాగా చేస్తున్నాడు. అంటే ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్టు తీసేసుకుంటున్నారు లేదండి, బాగా చేస్తున్నాడు. అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఎలా స్థలాలు ఇస్తున్నారు అంటున్నారు? అంటూ ఉండొచ్చు కదా, ఈ మాత్రం బాగా చేస్తున్నారు, ఈ మాత్రం బాగా. అంటే ప్రజలందరికి బాగానే ఉంది అంటారు సంక్షేమ పథకాలు అన్ని బాగుంది. అంటే చాలా మంది చంద్రబాబు గారు వస్తే డెవలప్మెంట్ ఉంటుంది రాజధాని ఉండదు, ఉండదని ఈ జగన్ వస్తే బాగా చేస్తున్నాడు. అంటే రాజధాని లేదు ఇది అంటున్నారు కదా, ఆయన వస్తే చేస్తారంటున్నారు కదా. జగన్ వస్తే బాగా చేస్తున్నారు, ఆయన వస్తే బాగానే చేస్తారంటారు. అంటే ఈసారి ఎవరు రాబోతున్నారు అంటారు? జగన్ వస్తారు. జగన్ వస్తారు అంటే ఈసారి పోటీ ఉంటుంది అంటారు? ఉంటా ఉండొచ్చు, జగన్ వస్తారన్న. జగన్ మాత్రం కన్ఫర్మ్ అంటారు? కన్ఫర్మ్. అంటే ప్రజలందరికి పేదలందరికి బాగుంది, బాగుంది, ఎవరికైనా ఉన్నవరికైనా బాగుంది. అంటే మీ రైతులకి చాలా నష్టాలు చేశారు అంటున్నారు కదా బాబు? నష్టాలు చేయలో గాలి మరి ఆయన మాత్రం. అంటే మీకు రైతు భరోసా అన్ని బాగానే ఇచ్చారంట? బాగా ఇచ్చారు. మీకు ఎలా పడుతున్నాయి సంవత్సరానికి? అంటే మేము రైతు కౌలు రైతులు అంటే మేము అంటే డబ్బులు రావట్లేదు అనుకో, సేల్ రైతులు చేసుకుంటున్నాను. సేల్ రైతులు చేసుకుంటున్నారు కానీ ఏ టైం వచ్చినా మాత్రం మంచి అయితే జరుగుతున్నాను. మంచి జరుగుతుంది. పింఛన్ వస్తుంది బాబు? పింఛన్ రావట్లేదు. మరి పెట్టుకోలేదా మీరు? ఇంకా ఎట్లేదు వస్తుంది అన్న. ఇంకా 53 వచ్చాయనా, ఇంకా 13 సంవత్సరాలు పోతే 60 వస్తాయని లెక్క ఉన్నాను. దాన్ని బట్టి అయితే ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? ప్రభుత్వం బాగుంటుంది. అంటే మరి మొన్న పవన్ కళ్యాణ్ గారు అగాధ పాతాలను తొక్కేస్తాను జగన్ మాట్లాడి, అంటే అన్ని సాధ్యం అంటారా? సాధ్యం. ఏది జగన్ చేసే పనులన్నీ బాగున్నాయి, బాగున్నాయి అంటారు. పేదలందరికి మంచి జరిగింది, బాగా చేస్తున్నాను. నెక్స్ట్ మాత్రం ఈయన వస్తారంటారా? వస్తాను. బాబు నమస్తే బాబు, మీ పేరు? నా పేరు శీల్ సత్యం. సత్యం గారు, ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఎలా ఉండబోతుంది బాబు ఈసారి రాజకీయ పరిస్థితి? మాకు అన్ని అనవసరం, ఎవడైతే ఆడే పెడతాడో ఆనందం పడతాం. అంటే ఈ ప్రభుత్వం పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు గతకాలం ఏమో ఎంతో మందికి ఇస్తారు, ఒకళ్ళకి ఇస్తారు ఒకళ్ళకి ఎవరు. అది కావాల్సిన నువ్వు ఇస్తావు, నాకు కావాలని నేను ఇస్తాను, అదే అనమాట. అంటే కావాల్సిన వాళ్ళకి ఇస్తారు అంతే, అంతే ఏదైనా అంతే, ఏమీ. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు వస్తే అందరికి మంచి జరుగుతుంది అంటారా? ఏమో ఆయన ఏం చేస్తాడు ఎవరు తెలుసు, ఆయన వస్తే ఏమైనా తెలుస్తాడా? ఆయన తత్వం ఆయన బలంగా ఉంటుంది, అదనమాట. దాన్ని బట్టి ఈసారి ఎవరు రాబోతున్నారు అంటారు? ఎవరు రాబోతే ఎవరు చెప్పలేవు. నీ కడుపులో ఎన్ని పేర్లు నువ్వు చెప్పు నాకు, నాకు ఆయన నాకు ఏం అక్కర్లేదు, నాకేం అక్కర్లేదు. నువ్వు ఎంత మాటగా చెప్తున్నావు, నీ కడుపులో ఎన్ని పేర్లు ఒక్కసారి నాకు చెప్పు, నాకు అంతే చాలు. అది నేను దేవుని గురించి ఆలోచిస్తాను, నేను ఎవరి గురించి ఆలోచించాను? చచ్చిపోయినా పర్వాలేదు, చనిపోయినా దేవుడు బాగుండగా తీసుకెళ్తేనే ఆనందం. నడిచి నడిచి మూలబడి చచ్చిదానికన్నా వెంటనే తీసుకెళ్ళినాడే గొప్పాడు ఈ లోకంలో, అది అనమాట. అంటే ఈ ప్రభుత్వం అలా తీసుకెళ్తుందంటారా? ఈ ప్రభుత్వం వస్తుంది, ఈ ప్రభుత్వం వచ్చినండి, ఏది తీసుకెళ్తావు, అన్ని ఒకటే. వచ్చేదాకా ఇదైతే నువ్వేండి నేనేంటి, ఎవడోడికి మాత్రం ఏ విధంగా లబ్ధి లేదంటారు? అంది వాళ్ళకి అంతా నేను ఉంటాయి, అది ఎవడ చెప్పగలను, ఎవడ చెప్పలేడు. అంటే మీకు పింఛన్ అన్ని బాగానే ఉంటున్నాయా? అంతున్నాయి. అంటే ఇంటికి తెచ్చేస్తున్నారా? ఇస్తున్నారా?
అంటే దాన్ని బట్టి నెక్స్ట్ మాత్రం ఇంతవరకు ఎవరు ఇచ్చారు? ఇంతవరకు ఇందిరాగాంధీ, ఇప్పుడు ఈ రోజు నేను నిలబెట్టిందండి, ఎవరు అనుకుంటున్నావు? ఇందిరాగాంధీ. మళ్ళీ ఎవరు నిలబెడితే ఇందిరాగాంధీ? ఇదివరకు ఎవడు అలా చేయలేదు. ఎరుదువా, ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత మన పేదవాళ్ళు అందరూ కూడా ఓ కొంపలోనే అయ్యని పేరు పెట్టింది ఆవిడ. ఆవిడది పుణ్యం తెలిసిందా? దాన్ని బట్టి నెక్స్ట్ మాత్రం ఆవిడదే పుణ్యం. మరి భూమి మీద బతుకుతున్నామంటే ఆవిడ పుణ్యమే కొంత. చాలా మంది ఇలా స్థలాలు ఇచ్చింది ఆ తల్లి, కూర్చునార్థంగా ఇచ్చింది, రూపాయి తీసుకోకుండా ఇచ్చింది ఆవిడ. అది దాన్ని బట్టి నెక్స్ట్ మాత్రం మంచి చేసే ప్రభుత్వం వస్తే బాగుంటుంది. అది అంతే, ఎవరైనా మంచి చేస్తేనే వస్తే బాగుంటుంది. థ్యాంక్స్ బాబా. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? జరిగింది. దాన్ని బట్టి నెక్స్ట్ మాత్రం అయితే అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే డెవలప్మెంట్ ఉండదు. డెవలప్మెంట్ లోడులు గీడులు బాగుంటాయి, కానీ డెవలప్మెంట్ ఏమి ఉండదు. సంక్షేమ పథకాలు అయితే ఉంటది. దాన్ని బట్టి అయితే నెక్స్ట్ మాత్రం మారబోతుంది అంటారు? మారుద్దండి. పోటీ పోటీ ఎవరు చెప్పుకోలేదండి, పోటీ ఎవరు చెప్పలేం. నగ్గమా లేదా? ఇప్పుడు దెబ్బ దెబ్బగా ఆ పార్టీలో ఉన్న వాళ్ళు డబ్బు సంపాదించుకున్నారు ఫుల్గా. ఇప్పుడు ఈ పార్టీలో ఉన్న డబ్బులు అవ్వకపోతే అడిగే ఈడు ఈడు అది అంటే ఇంకా మొత్తం డబ్బు మీద ఆధారపడి ఎక్కువ ఎక్కువ నీకు నూటు నూరు పాలు డబ్బు వాళ్ళు ఇచ్చేనే ఎవరికైనా ఓడుకు వస్తారా ఏత్తకి జాతులు వారు మన జనం కూడా వారు ఉన్నాయి అది. దాన్ని బట్టి నెక్స్ట్ మాత్రం మారబోతుంది అంటారు? అయితే మారుద్దనే అనుకుంటున్నాం, ఏం జరుగుద్దో చూద్దాం. అది అబ్బాయి నమస్తే బాబు, మీ పేరు? శ్రీరాములు. శ్రీరాములు గారు, ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి సంబంధించి నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఇక్కడ టీడీపీ బాగుంది. టీడీపీ బాగుంది అంటారు? అంటే ఎందుకు టీడీపీ బాగుంది రావాలంటున్నారు? చూడండి, ఇవన్నీ రైతులు గట్ట ధాన్యాలు గీట్లు కానీ యాతన అయిపోతుందని. అంటే ఈ ప్రభుత్వంలో రైతులకి సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి, రైతు భరోసా అని బాగానే పడతాయి అంటున్నారు? రైతు భరోసా పడుతుంది. మరి ఇప్పుడు ఇప్పుడు దీనికి పడలేదు, మొన్న మొన్న వర్షాలు పడలేదు. అంటే గత ప్రభుత్వంలో ఇవన్నీ పడ్డాయి అంటారా? ఒకసారి అండి. మరి ఈ ప్రభుత్వంలో? ఈ ప్రభుత్వంలో రెండు సార్లు పడ్డాయి, మళ్ళీ పడలేదు ఈ పట్ల. అంటే చాలా మంది ఇప్పుడు ఈ ప్రభుత్వం బాగుంది, డెవలప్మెంట్, సంక్షేమ పథకాలు బాగున్నాయి అంటున్నారు కదా? ఏమో అలాగే అన్నారు, ఎలా ఉంటుంది అన్నదా? అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే ధనికులకే బాగుంటుంది, పేదలకు బాగోదు అంటున్నారు కదా, దాన్ని బట్టి మీరు ఏమంటారు? ప్రభుత్వం బాగా నడిచింది, దీనికి ప్రతి దానికి రేట్లు పెరిగిపోయి రేట్లు పెంచేసి అలాగే నడిచింది. అలా చేసింది అంటారు? అంటే మరి మొత్తం ఏకమై కూటమి జరిగింది కదా, మరి పోటీ ఎలా ఉంటుంది అంటారు ఈసారి? పోటీ అయితే దెబ్బ దెబ్బ ఉంటాయి. దెబ్బ దెబ్బ ఉంటుంది. ఈసారి చంద్రబాబు నాయుడు గారు వస్తారంటారా? అలాగే బాగుంది. దాన్ని బట్టి నెక్స్ట్ మాత్రం వస్తుంది అంటారు? అయితే కనపడుతుంది. ఓకే, థ్యాంక్స్.